ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలయునని ప్రార్థించుచున్నాను అని. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుడే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఎడల నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించావు. నీ ప్రేమను రుచి చూసిన మేము ఆ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.